హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కువైట్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, నేను మొన్న వీడియోలో చెప్పడం కూడా జరిగింది, ఈ యొక్క వాళ్ళ కువైట్ నుంచి వెళ్ళి వాళ్ళ స్వదేశాలలో చిక్కుకున్న వారు ఈ యొక్క ఆగస్టు 23 తర్వాత నాటికైతే 426,000 మంది ఉన్నారని. అయితే వీరిలో ఎవరెవరికైతే ఈ యొక్క అకామాలు అనేది అయిపోతుందో వాళ్ళైతే తిరిగి కువైట్కి రాలేరని చెప్పేసి, వాళ్ళు కంపల్సరీ కొత్త వీసాలు ఇచ్చే వరకు కువైట్కి ప్రవేశించలేరని చెప్పేసి అంతవరకు వెయిట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఈ యొక్క అకామా చట్టాన్ని అయితే సవరణలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారుల నుండి అనుమతి తీసుకుంటుందని చెప్పేసి ఈ యొక్క అంతర్గత మంత్రిత్వ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే తదుపరి నోటీసు వచ్చే వరకు విదేశీయుల కోసం అన్ని రకాల కొత్త వీసాలు అయితే నిలిపివేయబడతాయి. అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఈ యొక్క వీసా జారీ తెరవబడుతుందని ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే జనవరి 1 ఫ్రెండ్స్, అయితే ఎవరెవరికైతే పని ఒప్పందాలు అయిపోయి ఉంటాయో అలాగే అకామాలు అయిపోయి ఉంటాయో వాళ్ళందరికీ ఎటువంటి ఈ ఫైన్ లేకుండా ఇంటికి వాళ్ళ కానూన్ పెట్టి పంపించడం అయితే జరిగింది. అయితే అప్పుడు ఎవరెవరైతే వెళ్ళుంటారో వాళ్ళందరికీ ఫ్యూచర్లో కువైట్కి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అని ముందు చెప్పడం జరిగింది. అయితే ఆ కానూన్ ఉపయోగించుకొని వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు పట్టుబడితే మాత్రం వాళ్ళు కంపల్సరీ ఇకపై కువైట్కి రాలేరు. ఈ యొక్క జైలు శిక్షలు ఇవన్నీ కంపల్సరీ, వాళ్ళైతే చట్టాన్ని ఉల్లంఘించిన వారు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క చట్టపరమైన పరిణామాలను అలాగే తిరిగి కువైట్కి రాలేరని చెప్పేసి కానూన్ ఎవరైతే ఉపయోగించుకోలేరో వాళ్ళకి తెలియజేస్తున్నారు. అలాగే ఈ యొక్క కరోనా వైరస్ సంక్షోభం ఈ రంగంలోని సమస్యలను వెల్లడించినందున జనాభాను సవరించడానికి ఈ గణనీయమైన చిక్కులను అయితే కలిగి ఉండే అకామా చట్టంలో సవరణల కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని తెలియజేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ 1 వీక్ బ్యాక్ అయితే ఈ న్యూస్ రావడం జరిగింది, మళ్ళీ ఈరోజు అయితే ఈ న్యూస్ రావడం జరిగింది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత ఎవరెవరికైతే అకామాలు అయిపోయి ఉంటాయో వాళ్ళందరూ ఈ యొక్క 3 నెలలు ఎక్స్టెండ్ చేశారు కదా ఆగస్టు 31 నుంచి, మాకు కూడా ఈ ఎక్స్టెన్షన్ అనేది మాకు కూడా అమలు అవుతుందేమో అని చాలామంది అయితే అపోహపడుతున్నారు. కానీ అది జరగదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆగస్టు 31 లోపు ఎవరెవరికైతే అకామాలు అయిపోయి ఉంటాయో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా అయితే అకామా రెన్యువల్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 1 తర్వాత ఎవరెవరికైతే అకామాలు అయిపోయి ఉంటాయో వాళ్ళందరూ వెంటనే వెళ్ళి అకామాలు అయితే చేయించుకోండి. అకామాలు చేయించుకోనట్లయితే మీకు రోజుకు 2 దినాలు జరిమానా పడుతుంది. ఒకవేళ అకామా రెన్యువల్ చేయించుకోకుండా మీకు పోలీసులకు కానీ పట్టుబడినట్లయితే వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేసి అలాగే మళ్ళీ తిరిగి కువైట్కి రాలేని పరిస్థితికి తీసుకొచ్చి వాళ్ళు బహిష్కరించడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఆగస్టు 31 లోపు ఉన్న వాళ్ళకైతే ఆటోమేటిక్గా చేయడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత అయితే కంపల్సరీ ఎవరెవరైతే అకామాలు అయిపోయింటే వాళ్ళందరూ త్వరగా అయితే అకామాలు అయితే రెన్యువల్ చేయించుకోండి. అలాగే ఫ్రెండ్స్, చాలామంది చాలా ప్యాకేజీలు అయితే చెప్తున్నారు ఈ యొక్క కువైట్కి రావడానికి. డైరెక్ట్గా అయితే 34 దేశాలు బ్యాన్ చేశారు కాబట్టి ఈ 34 దేశాల నుంచి కాకుండా వేరే 3వ దేశం నుంచి వెళ్ళడానికి అయితే అనుమతి ఉంది. చాలామంది అయితే దుబాయ్ ప్రిఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశాలు మీ ప్యాకేజీలు మీరు ఎంచుకొని మీరు అన్ని జాగ్రత్తలు వహించి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ అక్కమ్మ ఉన్న వాళ్ళైతే త్వరగా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ 34 దేశాలపైన బ్యాన్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు ఎవరికి కూడా. కాబట్టి మీ అకామాలు మీ చేతుల్లో ఉన్నప్పుడే మీరైతే అవతలకి వెళ్ళడానికి ట్రై చేయండి. తర్వాత అందరికీ తెలియజేస్తున్నారు ఏంటంటే అకామాలు అయిపోతే మాత్రం మళ్ళీ కొత్త వీసాలు జారీ చేసిన తర్వాత మాత్రమే కువైట్కి రావాలని చెప్పేసి అయితే వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ఎవరెవరైతే అకామాలు ఉన్నాయో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. చెప్పలేం ఫ్రెండ్స్, ఎప్పుడు ఈ 3వ దేశాన్ని కూడా ఆపివేయచ్చు. ప్రస్తుతానికైతే రన్లో ఉంది, మేబీ కొద్ది రోజులు పోయిన తర్వాత ఆపివేయచ్చేమో, అప్పుడు తెలీదు. ఇట్లా ఫ్లైట్స్ ఓపెన్ చేయక యువతలో నిలబడిపోయి ఇవన్నీ కాకుండా ఇవన్నీ కన్ఫ్యూజన్లో లేకుండా ఇప్పుడు ఎవరెవరికైతే అకామాలు ఉంటాయో మేము ఖచ్చితంగా వెళ్ళాలి అని ఎవరెవరైతే అనుకుంటారో వాళ్ళు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అయితే కంపల్సరీ ఉపయోగించుకోండి. లేదంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సింది వచ్చాది. ఈ 34 బ్యాన్ తీయకపోతే మాత్రం మీ ఎవరెవరైతే చెల్లుబాటు అయ్యే నివాసం ఉంటుందో వాళ్ళందరికీ ఉండే కొద్దీ అకామా డేట్ అయితే ఎక్స్పైరీ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ వెళ్ళాలనుకున్నా మీరు వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఎవరైనా కంపల్సరీ వెళ్ళాలనుకున్నా వెళ్ళండి. లేదు అనుకున్న వాళ్ళు మాత్రం అకామా అయిపోతే కొత్త వీసాలు జారీ అయ్యేంత వరకు అయితే మీరు వెళ్ళలేరు. ఇదైతే నేను తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ 1-2 సార్లు. కాబట్టి మీ డిసిషన్, మీ ఓన్ డిసిషన్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి.
చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క భారతీయ జాతీయుల ఈ యొక్క ప్రయాణ పత్రాలు అంటే ఎవరెవరికైతే ఈ పాస్పోర్ట్, ఈ సర్టిఫికెట్స్, ఎవరెవరికైతే ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేవు ఫ్రెండ్స్, వాళ్ళందరికైతే రిజిస్ట్రేషన్ డ్రైవ్ అయితే సజావుగా కొనసాగుతుంది. ఎవరెవరికైతే ఈ యొక్క పాస్పోర్ట్స్ ఇవన్నీ లేవో వాళ్ళైతే ఈసీల కోసం అయితే అప్లై చేసుకోమని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఏమో చెప్పలేము, ఫ్యూచర్లో ఇంకొద్ది రోజుల్లో కానూన్ పెట్టచ్చేమో తెలియదు. కాబట్టి కంపల్సరీ ఎవరెవరికైతే ఈసీలు లేవో వాళ్ళు ఈసీలకు అప్లై చేసుకోండి. అలాగే ఈసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈసీలు మాకున్నాయి, మేము వెళ్ళలేని పరిస్థితిని మీరు కూడా ఈసీలు ఉన్నవారైనా సరే, ఈసీలు అంటే ఈ పాస్పోర్టు ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేని వారైనా సరే ఒకరు అప్లై చేసుకోవచ్చు. ఇంకో ఈసీలు ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. చెప్పలేం ఫ్యూచర్లో ఏమన్నా కానూన్ పెట్టే అవకాశం ఉందేమో, కాబట్టి వీళ్ళు ఈ డ్రైవ్ త్రూ అనేది కొనసాగిస్తున్నారు అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. కాబట్టి ఎవరైనా ఇండ్లకు వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీ ఈసీలు లేని వాళ్ళైతే ఈసీకి అప్లై చేసుకోండి. అలాగే ఈసీలు ఉండి చాలామంది నిలబడిపోవడం జరిగింది, కాబట్టి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ రాకపోకలు అంటే మామూలుగా అయితే క్వారంటైన్ 14 రోజులు బదులుగా 7 రోజులకి అయితే తగ్గించాలని చెప్పేసి ఈ యొక్క డీజీసీఏ డైరెక్టర్ జనరల్ పిలుపునిచ్చారు. ఈ యొక్క ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీకి ప్రసంగించిన లేఖలో ఈ డీజీసీఏ కోవిడ్లో నిర్బంధంలో వచ్చే సమయం 14 రోజుల బదులుగా 7 రోజులకు పరిమితం చేయాలని చెప్పేసి ప్రతిపాదన చేసింది. అయితే ప్రస్తుత ఆరోగ్య అవసరాలలో నిర్దేశించిన ఇతర రోజుల పరిస్థితులు మిగిలి ఉన్నాయని, వాటిలో ముఖ్యమైనది కువైట్కు వచ్చే వారందరికీ పీసీఆర్ పరీక్ష ధృవీకరణ పత్రం. ఈ ప్రతిపాదన ఆమోదించబడితే ఇది మంచి ఆర్థిక ప్రోత్సాహంగా ఉంటుంది మరియు ప్రయాణ రంగంలో ముఖ్యమైన విమానయాన సంస్థలకు జరిగే నష్టాలను తగ్గిస్తుంది మరియు కువైట్లోని ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలో పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఈ ప్రాంత దేశాలు పీసీఆర్ సర్టిఫికెట్కు అనుకూలంగా నిర్బంధ కాలాలను రద్దు చేయడం లేదా తగ్గించడం అని డీజీసీఏ గుర్తించి మరియు అలాంటి అధ్యయనం జరగాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈ విదేశాల నుండి కువైట్ చేరుకున్న నిర్వాసితులు ఇంటి నిర్బంధానికి లోనవుతారు మరియు నిబంధనలను పాటించడంలో ఫెయిల్ అయితే మాత్రం ఈ యొక్క వాళ్ళు నియమాలు ఇస్తారు కదా ఫ్రెండ్స్, ఆ నియమాలు ఫెయిల్ అయితే మాత్రం ఉల్లంఘించిన వారికి 3 నెలల జైలు శిక్ష, అలాగే 500 జరిమానా, లేదా రెండు పడవచ్చు, లేదా రెండిట్లో ఏదైనా ఒకటి జరిమానాగా అయితే విధిస్తారు. ఈ యొక్క ఈ కరోనా వ్యాధిలో వ్యాప్తి నివారించడానికి కోసం ఆరోగ్య జాగ్రత్తలను సంబంధించి చట్ట ప్రకారం గృహ నిర్బంధం నియమాన్ని గౌరవించడంలో విఫలమైన ప్రతి ఒక్కరికి 500 జరిమానా, లేదంటే 3 నెలల జైలు శిక్ష, లేదా రెండు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క నిర్బంధానికి అయితే ప్రతి ఒక్కరు, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే కట్టుబడి ఉండాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యొక్క కరోనాకు సంబంధించి వ్యాక్సిన్ కనుక అందుబాటులో ఉన్నప్పుడు ఈ కువైట్లో విమానాశ్రయం పూర్తిగా పనిచేయాలని చెప్పేసి, పని చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ వాణిజ్య విమానాల పునఃప్రారంభానికి కార్యనిర్వహణ కమిటీ 14 రోజుల గృహ నిర్బంధ కాలం నుండి విమానం మరియు సాంకేతిక సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్దిష్ట వ్యవధిలో వాటిని నిరంతరం పరిశీలించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన విధానం ప్రకారం కువైట్ విమానాశ్రయ వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సలేహ్ అల్ ఫదాగి చెప్పిన ప్రకారం ఇది జరిగింది. ప్రస్తుతం వచ్చిన వారందరికీ గృహ నిర్బంధాన్ని తగ్గించడం లేదా సంస్థాగత అనుమతించడం గురించి కొత్త విధానాలు లేవు. ప్రస్తుతానికైతే ఈ యొక్క ప్రజలకు రెస్టారెంట్లు మరియు కేఫల్లో సేవలను పునఃప్రారంభించాలని, కూర్చోకుండా మాత్రమే ప్రార్థనలు చేయడానికి ప్రార్థన గదులను తెరవాలని కమిటీ నిర్ణయించిందని అల్ ఫడాగి తన ప్రకటనలో తెలిపారు. ఆరోగ్య అధికారుల ఆమోదం పొందిన పౌర విమానయం ద్వారా సమర్పించబడ్డాయి. ప్రయాణ అవసరాలు నిరంతర సమీక్షకు లోబడి ఉంటాయని, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమానాలను తిరిగి ఇచ్చే కార్యాచరణ ప్రణాళిక 15% ప్రస్తుతానికైతే మించలేదని, అయితే మొదటి దశ అయితే వాళ్ళు చెప్పిన విధంగా అయితే 30% మించకుండా ఉండాలి, ప్రస్తుతానికైతే 15% మించకుండా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఈ కువైట్ దేశంలోకి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పుడు ప్రయాణ పరిమితులు 100% చేరుకోవడానికి నేరుగా అన్నింటినీ వెత్తిపడతాయని చెప్పేసి, మునుపటిలాగా అంటే ముందు ఎలాగైతే ప్రయాణికులు వెళ్తూ ఉన్నారో వస్తూ ఉన్నారో ఆ విధంగా అధ్యయనం చేయబడుతున్నాయని చెప్పేసి, ఈ అమలు చేయబడిన పీసీఆర్ సర్టిఫికేట్ కోసం కూడా సమయ పరిమితిని 72 బదులుగా 96 గంటలు పెంచడం జరుగుతుందని, ఇది ప్రయాణికుల సౌకర్యాలు కల్పిస్తుంది మరియు
6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు పీసీఆర్ పరీక్ష నుండి మినహాయించడం జరిగింది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే పీసీఆర్ అవసరం లేదు. అలాగే గృహ నిర్బంధాన్ని 14 రోజుల బదులుగా 7 రోజులకు లేదా అంతకన్నా తక్కువ తగ్గించడం మరియు దేశంలోకి వచ్చే ప్రవాసులకు సంస్థాగత నిర్బంధాన్ని అనుమతించడం. ఆరోగ్య అధికారులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ ఎటువంటి సవరణలు లేవు ఈ విషయాలలో. రాక కోసం కువైట్లోని దిగ్బంధ కాలాన్ని తగ్గించాలని డీజీసీఏ ప్రకటించింది. ఇది 14 రోజులకి బదులుగా 7 రోజులు అవుతుంది లేదా అంతకుమించి తక్కువ అవ్వచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, ఎవరెవరికైతే 1వ తేదీ తర్వాత అకామలు అయిపోయింటాయో వాళ్ళందరూ ఫస్ట్ అకామ కొట్టించుకోండి, లేదంటే 2 దినాల రోజుకి ఫైను, లేదు 2 దినాలు పక్కన పెడితే పోలీసులకు కానీ మీరు పట్టుబడినట్లయితే మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇంటికి పంపించేస్తారు, మళ్ళీ తిరిగి కోవిడ్కి వెళ్ళలేరు. అలాగే ఎవరెవరైతే జనవరి 1 తర్వాత పెట్టిన కానూన్ అయితే ఎవరైతే ఉపయోగించుకొని ఉంటారో ఆ కానూన్లో వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ కువైట్కి అన్ని వీసాలు జారీ చేసి అన్ని ప్రారంభమైనప్పుడు వాళ్ళు తిరిగి కువైట్కి వెళ్ళొచ్చు. ఎవరైతే కానూను వినియోగించుకొని వారు ఉండి ఉంటారో వాళ్ళనైతే తిరిగి కువైట్కి అనుమతించరు. ఇప్పటికీ కువైట్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి జైలు శిక్ష అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, అలాగే వాళ్ళని ఇంటికి పంపించిన తర్వాత వాళ్ళు కువైట్కి రాలేని పరిస్థితి. అలాగే ఫ్రెండ్స్, ఈ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసిన తర్వాత విమానాలు అయితే పూర్తి 100% తిరుగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఎవరికైతే ఈసీలు లేవో వాళ్ళందరూ ఈసీలకు అప్లై చేసుకోండి. అలాగే ఎవరెవరికైతే ఈసీలు ఉన్నాయో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫ్యూచర్లో కానూన్ పెట్టే అవకాశం ఉండవచ్చు, చెప్పలేము. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఇంకా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.